బేతంచెర్లలోని జ్ఞాననిధి సేవా సంస్థ ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి సోమశేఖర్ గారు విచ్చేశారు. జ్ఞాననిధి సేవా సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న 60 మంది విద్యార్థులకు 20,000 రూపాయలు విలువ చేసే నూతన సిలబస్ తో కూడిన మెటీరియల్ ను మండల విద్యాశాఖ అధికారి సోమశేఖర్ మరియు ప్రధాన ఉపాధ్యాయుడు రంగారెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు అందించడం జరిగింది. మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ, చదువు అందరికీ ముఖ్యమని సావిత్రిబాయి పూలే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని అన్నారు. జ్ఞాననిధి సేవా సంస్థ వారు ముందుకొచ్చి నూతన సిలబస్ తో కూడిన మెటీరియల్ ను విద్యార్థులకు అందించడం ఎంతో సంతోషకరమని అన్నారు. పేద విద్యార్థులకు సహాయం అందించడం తమ లక్ష్యమని ఆ సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్ఞాననిధి సేవా సంస్థ సభ్యులు శివకృష్ణ, తిమ్మయ్య, మధుసూదన్, నరేంద్ర, మధు తదితరులు సభ్యులు పాల్గొన్నారు.